విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మిరుదొడ్డి ఎస్ఐ శ్రీనివాస్ అన్నారు. ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉన్నప్పుడు మాత్రమే నేరాలు జరగకుండా ఉంటాయన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు ఎస్ఐ శ్రీనివాస్ సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అతను ఫోన్ ద్వారా కానీ ట్యాబ్ ద్వారా కానీ ఒక సిస్టమ్ ద్వారా కానీ ఆపరేట్ చేస్తూ మనల్ని మోసం చేసేవాడే సైబర్ నేరస్తుడు. అంటే సపోజ్ ఇప్పుడు ఎట్లా అంటే ఒక ఫోన్ కాల్ చేసింది మీకు, ఏమని సార్ మీ బ్యాంకులో మేము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాము, ఎస్బీఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము, మీ ఏటీఎం బ్లాక్ అయింది, మీరు ఒకసారి మీకు మెసేజ్ చేస్తాము లేకుంటే లింక్ పంపిస్తాము, ఆ ఏటీఎం కానీ ఆ ఏటీఎం ఓటీపీ మాకు సెండ్ చేయండి అని చెప్పేసి మీకు చెప్తాడు. అంటే మీరేం చేస్తారు, నిజంగానే బ్యాంక్ నుంచి కాల్ చేసి వచ్చు అని చెప్పేసి మనం ఆ ఓటీపీని అతనికి ఫార్వర్డ్ చేస్తాం. అతను ఏం చేస్తాడు, అతను ఓటీపీ ఫార్వర్డ్ చేసినాక అతను ఏం చేస్తాడు, మన బ్యాంకులో అకౌంట్లో కానీ మనకు తెలియకుండానే అతనికి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాడు. అది ఎంతో మనీ కానీ అంటే అతను ఎక్కడున్నాడు అనేది కూడా తెలియదు. మనం క్రాస్ చెక్ చేసుకో మళ్ళా అతను నిజంగా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా అని కూడా అడగదు. మనం ఏం చేయాలి, అలా ఏమైనా కాల్స్ వస్తే మనం కన్సల్ట్ దగ్గర ఒకవేళ బ్యాంకు ఉంటే బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. లేకుంటే బ్యాంకులో పనిచేసే వాళ్ళకు ఈ కాల్ ఈ నంబర్ నుంచి కాల్ వచ్చింది, ఇది నిజంగా బ్యాంకు నుంచి వచ్చిందా రాలేదా అనేది మనం క్రాస్ చెక్ చేసుకుంటే వాళ్ళ నుంచి మనం మోసపోకుండా మనం ఉంటాం.